తిరుమలలో పురాతన పార్వేటి మండపాన్ని టీటీడీ కాలగర్భంలో కలిపేసిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ 800 ఏళ్ల చరిత్ర కలిగిన పార్వేటి మండపం చరిత్ర కాలగర్భంలో కలిసిపోయాయని విమర్శలు చేశారు. తిరుపతి పాదాల మండపంతో పాటు శిథిలమవుతున్న అన్ని మండపాలను పరిశీలిస్తారని అన్నారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారు పార్వేటి మండపాన్ని పరిశీలించాలని కోరారు. 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఘట్టం అయోధ్యలో ఆవిష్కృతం కానుందని తెలిపారు. అత్యంత వైభవంగా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరగబోతోంది. ఈ అమృత ఘడియల కోసం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరూ ఎదురు చూస్తున్నారు. మేము ఆ రోజు ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ప్రతి ఇంటి ముందు 5 దీపాలతో మనం ఆ రోజుని స్వాగతించాలని చెప్పి, ఆ విధంగా హిందూ బంధువులు మనందరం ఆ విధంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒక పక్క దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా ఆలయ నిర్మాణాలు జరుగుతుంటే, దురదృష్టం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు కొన్ని 100 దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. ఇప్పటి వరకు దాన్ని పునర్నిర్మించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం కూడా చెందుతోంది. అందుకనే కొండ మీద కూడా, తిరుమలలో కూడా పార్వేటి మండపం దాదాపు 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్వేటి మండపం కూడా ఈరోజు కాలగర్భంలో కలిసిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.